మీ అందరు పింఛన్ వస్తుంది కదా, తెలంగాణ రాకముందు ఏమైనా రూపాయి వచ్చిందా? రాలే. తెలంగాణ వచ్చాక మీకు ఎంత వచ్చింది అనుకుంటుంది లెక్క చెప్పుడు? భలే ఉన్నారు. 2014 ఆగస్టు 19 సకుటుంబ సర్వే అయింది, అయినాక దసరాకి వెళ్ళి మొదలై పెట్టాయి. అంటే 14కి వెళ్ళి 18 డిసెంబర్ మళ్ళీ ఎలక్షన్, అంటే 2018 వరకు 50 నెలలు 50 నెలలు 4 సంవత్సరాలు 2 నెలలు 5 నెలలు ఒకసారి ఎలక్షన్ వస్తుంది కదా, 6 నెలల ముందట వచ్చింది. ఎండాకాలంలో పోటీ చేసి ఓడిపోయినా చలికాలం చేస్తారు అని చెప్పి 2000 చేస్తారు చేసి 2016 చేసి ఒక 2 నెలలు కాగానే 2016 చేసి ఇప్పుడు నేను గెలిచిన రోజు నేను ఎక్కుంటాను. ఇంకొక 4 నెలలు అయితే 3 నెలలు అయితే 4 ఏళ్ళు అంటే దగ్గర 40 ఏళ్ళు, 3 తీసేస్తే 40 ఏళ్ళు, ఇంకో 2 నెలలు తీసాయి 42 ఏళ్ళు. ఎన్ని వస్తాయి? 80 50 మీ అందరికీ మా సార్ తరఫున మన ప్రభుత్వ తరఫున 130,000 కట్నం వచ్చింది. వచ్చిందా? బాధించబెట్టిన ఇప్పటికి వచ్చినాయా? నిన్న వరకు మనకు ఒకసారి సపోర్ట్ కొడతావాలే అంటారు, సపోర్ట్ కొట్టాలి. బీడీలు చేయబట్టి 25 ఏళ్ళకే చేస్తే తెలంగాణ వచ్చాక ఎవరు ఇప్పుడు ఎన్ని వచ్చాయి చెప్పు? ఇప్పుడు నేను చెప్పలేక నీ నోటితో చెప్పు. 2 వేలు రాలేదని చెప్తున్నా కానీ 130,000 రూపాయలు వచ్చినాయి. అది ఆలోచించు. రాద్దాం 130,000 వచ్చినాయి అనేక నీకు పురా తృప్తి లేవా?
నియాసులు కొద్దిగా ఇట్లా మాట్లాడబడికే రేవంత్ రెడ్డి బండి సంజయ్ గారిగా చెప్తాం. మామూలు విషయం, 25 ఏళ్ళ కింద చెప్తే 18 ఏళ్ళు ఏం రాకపోయా. ఈ 7 ఏళ్ళ 130,000 వచ్చాయి. మరి ఇంకా నువ్వు పురాణ తృప్తిగా మాట్లాడకపోతే మేము ఏం చేసాము? అవసరం చెప్పు. అవి కూడా వస్తాయి, తృప్తి ఉండదు. తృప్తి వేరే రాష్ట్రాలు ఎక్కడ రూపాయి ఇస్తున్నారు? ఇక ప్రజాస్వామ్యం కదా, నువ్వు మాకు వేయకపోతావు కాబట్టి ఇంకో వాళ్ళకి వేయాలి. చేతి కుడతావు, పువ్వు కుడతావు. వాళ్ళు మొత్తం రాష్ట్రాలు అలాగే పాలించుతారు. రూపాయి ఇస్తున్నా చెప్పు, నువ్వు చెప్పండి. 1 రూపాయి ఇస్తున్నా తెలుసుకోదు, ఇస్తే దేనికంటే దానికి నేను సవాల్. 1 రూపాయి అది చూడు, అవా ఏమంటుంది చూడు. అందరు కదా పాట అంటారు, పెద్ద కొడుకు పెద్ద కొడుకు అంటారు. అంతే కూర్చుకో, ఆడిపిట్టు అంటే పైసలు బాగుంటుంది. మీ సార్ బాధపై బాగుంటుంది. అంటలేము ఇప్పుడు ఎట్లా అన్నం ఎట్లా తింటారు? ఖర్చులకు ఎట్లా ఎవరు ఇస్తారు? సంతోషంగా ఉన్నావా? 2000 వెరీ గుడ్. కేసీఆర్ సార్ అయితే మంచి పని చేస్తాడు, 2000 పెంచాడు. సంతోషం. ఓకే, పైసా బాగా తీసుకున్నా కొద్దిగా తక్కువ తీసుకున్నా. రైట్, మలిచిపోయిందా? రైట్. నవీన్ అన్న కొంచెం చేతి కేసీఆర్ గారు నాయకత్వం. కేసీఆర్ గారు నాయకత్వం. అది మీకు ప్రసాద దాయ పడకట్టుని నవీన్ అక్క పక్కకు మాస్కరి. ఈరోజు జగిత్యాల పట్టణానికి సంబంధించిన 8వ వార్డు 7వ వార్డు 6, 4, 20, 14, 15, 29, 35, 38, 45 పలు వార్డులలో సంబంధించి దాదాపు 24 మందికి 865,000 రూపాయల చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఇంటింటికెళ్ళి ఇవ్వడం జరుగుతా ఉంది. తెలంగాణ రాష్ట్ర సాధకులు, తెలంగాణ వచ్చిన తర్వాతనే ఇది సాధ్యమైంది. గతంలో ఏనాడు కూడా హాస్పిటళ్ళల్లో ప్రైవేట్ హాస్పిటల్లో షరీకైతే బిల్లులు తీసుకొచ్చి ఇచ్చిన సందర్భాలు చాలా తక్కువ. ఎందుకంటే అలాంటి ఉమ్మడి పాలనలో ఈ ఆంధ్ర పాలకులకు తొత్తులుగా వ్యవహరించినవి తప్ప ఎన్నడూ కూడా ధైర్యంగా పోయి తీసుకురాలే. ఇవాళ మళ్ళీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ప్రీతం నాయకురాలు కవితక్క గారి సహకారంతో కావచ్చు, ఆ తర్వాత ప్రజలందరి అభిమానంతో గెలిచిన నేను, మిగతా మా ప్రజాప్రతినిధులు అందరూ పార్టీ నాయకులు
మా జగిత్యాల పట్టణ సంబంధించి పేషెంట్స్ వివిధ ఆసుపత్రుల్లో షరీకైనప్పుడు వాళ్ళ దగ్గరికి పోయి పరామర్శించి వాళ్ళని తీసుకొచ్చి ఆ బిల్లులను తీసుకొచ్చి నాకు ఇవ్వడం, తద్వారా నేను గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి మంజూరు ఇప్పించి ఇవాళ తీసుకురావడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమంలో పట్టణాధ్యక్షులు సతీషన్న గారు, నాయకులు ప్రవీణ్ గారు, కౌన్సిలర్స్ శివ గారు, నవీన్ గారు, తిరుమలయ్య గారు, ఇతర నాయకులు రమేష్ గారు, ప్రసాద్ గారు, ప్రతాపన్న నాగయ్య గారు, అదేవిధంగా మా పిన్ను అహ్మద్ భాయ్, బలరామ్ కౌన్సిలర్ గారు, మా బీసీసీఎల్ నాయకులు రాజు గారు, సీను, ఇంకా మా విద్యార్థి సంఘ నాయకులు, కోఆప్షన్ మెంబర్లు, మా మహిళా సంఘ నాయకులు చాలామంది, ఇంకా పేరు పేరున గిరి గారికి అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే ఏ ఇలాంటి కార్యక్రమాలు ఏ ఒక్కరితో అయ్యేవి కావు. ప్రతి వాళ్ళం అందరం కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడే ఇంతకుముందే చూస్తూ ఉంటే అక్కడ ఆనందరావు కావచ్చు, మా మహేష్ కూడా అవన్నీ చెక్కులు తీయడం కార్యక్రమాలు చేస్తున్నారు. మా ఆఫీస్ సిబ్బంది కూడా వాళ్ళు నిజంగా నేను ఇచ్చే జీతానికంటే ఎక్కువ పని చేస్తున్నారు. కొంతమంది పార్టీ నాయకులు కూడా ప్రత్యేకంగా వచ్చి ఈ పని చేస్తూ ఉన్నారు. వారందరికీ నేను పేరు చెప్పకపోయినా ఓసారి మీడియాలో ఫోటోలు రాకపోవచ్చు, కానీ ఇదొక పుణ్య కార్యక్రమాలు ఇట్లాంటివి చేస్తున్నందుకు వారికి భగవంతుని ఆశీస్సులు తప్పకుండా ఉంటాయని చెప్పి మా నాయకులు మా ప్రతాప్ది మీ పేర్లు చెప్పలే కావచ్చు, కానీ మీరు చేస్తున్న సేవలు, మన పార్టీ నాయకులు చేస్తున్న కార్యక్రమాలు, ఆ ప్రభుత్వం మన అధినేత కేసీఆర్ గారు చేస్తున్న కార్యక్రమాలు ప్రజలకు ఎంతో ఉపయోగపడే కార్యక్రమాలు. ఇంకో ఇప్పుడే చూసాం మనం, ఒక బీడీ కంపెనీ పైన వాళ్ళని అడిగినాం, ఎన్నాడు కూడా ఈ ప్రభుత్వం వచ్చినాడు రాలేదని చెప్పి 10 మంది మాట్లాడారు. ఒకే ఒక్క చెల్లె కొద్దిగా తెలుసో తెలియకుండా ఆమె అమ్మాయి సరైన సమాధానం ఇవ్వలేదు, కానీ ఆ పక్కనే ఉన్న ముసలమ్మ మనమే చూసాం, నా పిల్లలను పెట్టకున్నా కానీ ఆ పింఛన్తో బతుకుతున్నా, సర్కార్ దవాఖానలో ఆపరేషన్ చేయించుకున్నా కానీ ఆమెకున్నంత గొంతుతోటి జర మెల్లగైనా కానీ ఈ అర్థం వచ్చే విధంగా స్పష్టంగా చెప్పింది. అది మా కెమెరామెన్లు కూడా బంధించారు. ఆ పక్కకి వెళ్ళి దర్వాజా తినేవాడు ఇంకో ముసలమ్మ అంటుంది, ఎవరు పెడుతున్నాయా 2000 వస్తున్నాయి కడుపులో తింటున్నామని. అంటే ఈ రకంగా సంక్షేమం కావచ్చు, జగిత్యాల పట్టణం మెడికల్ కాలేజ్ తెచ్చుకోవడం, రోడ్లు పెద్దగా చేసుకోవడం, రైతు బజార్ ఓపెన్ చేసుకోవడం, పార్కులు మంచిగా చేసుకోవడం, ఇంకా చాలా ఉన్నాయి. ఉన్నంతలో చూడండి, పైప్లైన్లు ఎన్ని పైప్లైన్లు వేస్తున్నాం, 36 కోట్లతోటి ఇంటింటికి మళ్ళీ కొత్త పైప్లైన్లు వేసాడు, ఆ రోడ్లను మళ్ళీ పునర్నిర్మించుకోవడం, లైట్లు ఎన్నడూ లేని విధంగా సెంట్రల్ లైటింగ్ పెట్టుకోవడం, మార్కెట్లు చేసుకోవడం, శ్మశాన వాటికలు మంచిగా చేసుకోవడం, తొవ్వంటి పోతుంటే ఎన్నడన్నా పాత బస్టాండ్ కాడికి కొత్త బస్టాండ్ దిక్కు పోతే బాత్రూమ్ పోదామంటే ఇబ్బంది ఉంటుండే. ఇవాళ సర్దార్ సత్రం ముందర బాత్రూమ్లు కట్టినాం, మార్కెట్ కాడ కట్టినాం, కోర్టు కాడ మంచిగా చేసినాం, కొత్త బస్టాండ్ దగ్గర కట్టినాం. అంటే ఈ రకంగా మంచినీళ్ళ బాయి కాడ ఈ రకంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మొన్ననే మనం ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువ నిధులు ఇచ్చే రాష్ట్రం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం. కేంద్ర ప్రభుత్వానికి నిధులు ఇచ్చే రాష్ట్రం అంటే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం. మనం ఏదైతే నిధులు ఇస్తున్నామో మన హక్కుగా కొట్లాడుతున్నాం. మొన్న కొత్త బస్టాండ్కి వెళ్ళి చలిగల దానిక 4 లైన్ల రోడ్డు కూడా మంజూరు చేయించుకొచ్చినాం. మళ్ళా తిప్పనపేట రోడ్డు కూడా చేయాలి, దరు రోడ్డు కూడా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఆ ప్రతిపాదనలు కూడా ఇచ్చినాం. మొన్న నేను పోయి మన రోడ్లు భవనాల శాఖ మంత్రి గారు వేముల ప్రశాంత్ రెడ్డి గారితో 2 హవర్స్ చేయించి చీఫ్ జనరల్ మేనేజర్ ఆఫ్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా కృష్ణప్రసాద్ గారి పర్సనల్గా కలిసి కూడా మళ్ళీ ఇవ్వడం జరిగింది. అంటే ఈ రకంగా జగిత్యాల జిల్లా కేంద్రమై ఎంతో రద్దీ పెరిగింది, కొత్తగా ఎన్నో కాలనీలు ఏర్పడుతున్నాయి. కొత్తగా ఏర్పడ్డాక కొంత ఇబ్బందులు ఉండొచ్చు, కానీ ఓవరాల్గా ఈ పట్టణానికి ఎన్నో మౌలిక వసతులు కల్పించడం జరిగింది. అంటే ఇటు సంక్షేమం అటు అభివృద్ధి రెండు కూడా చేస్తూ ఉన్నాం. ఆ విషయాన్ని ప్రజలు గుర్తిస్తున్నారు. ఇవాళ ఇప్పుడే ఇంతకుముందు ఆ బీడీ కంపెనీలో కూర్చున్నప్పుడు ఆ అక్క చెల్లెలు చెప్తున్నారు, ఇవాళ నెలకు 1000 చొప్పున వస్తే ఆఖరుకు లెక్క పెడితే ఒక్కొక్క బీడీ కార్మికురాలు అకౌంట్ల తెలంగాణ వచ్చినాక 130,000 రూపాయలు జమైనాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇవాళకి కూడా
కేసీఆర్ గారిని విమర్శించే కాంగ్రెస్ పాలిత ప్రాంతాలలో కావచ్చు, రాష్ట్రాలలో కావచ్చు, బీజేపీ పాలించే రాష్ట్రాలు కావచ్చు, ఒక్క రూపాయి కూడా బీడీ పింఛన్లు అత్తలేవు. ఒక్క జగిత్యాల నియోజకవర్గంలో 22,000 అక్క చెల్లెళ్ళకి అత్తున్నాయి. ఆ ఆడబిడ్డల ఆశీర్వాదం మాకెల్లా వేలలా ఉంటుందని చెప్పి అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఈ రాష్ట్రం ఇంకా ముందడికి పయనించి ఇంకా బ్రహ్మాండంగా అందరికి కూడా అన్ని వసతులు అంతాయని చెప్పి తెలియజేస్తున్నా. జై హింద్, జై తెలంగాణ.